వెల్కమ్ టు చిలుకు రిలాక్స్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది అనుకుంటున్నారా, కొంచెం బిజీగా ఉండి పెట్టలేదు. ఇది యాక్చువల్గా అయితే సాటర్డే రోజు అండి. సాటర్డే రోజు చేసినటువంటి పూజ పెరాటి మాసం అని చెప్పి మా గురువుగారు చెప్పింది. సో దీపం పెడితే మంచిది, పిండితోటి ఆవు నెయ్యి తో దీపం పెట్టాలి అని చెప్పేసి అంటే పెట్టారనమాట. ఆ రోజు ఎడిట్ చేసి పెట్టిన వీడియో వాయిస్ ఇవ్వటం లేట్ అయ్యి, ఇవ్వలేకపోవటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అదనమాట. సో ఆ రోజు అదనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ అంటూ మొదలు పెడితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకెందుకు. దాంతో వీడియో స్టార్ట్ చేసిన రోజు ఇంకా బాగుంటుంది అనిపించింది అనమాట. ఇంకా రోజు శనివారం రోజు ఏం చేశానంటే అరటికాయ కూర ఉండాను. అరటికాయ కూరని నేను అంటే చూశాను రెండు మూడు చోట్ల, డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. సో అది ఎలాగూ అంటే అరటికాయ ముక్కలు ముందుగా ఉడకబెట్టుకొని అరటికాయని సగానికి కోసేసి చెక్క అనేది తీయకుండా పైన తోలు తీయకండే కొంచెం ఉప్పేసిన నీళ్ళల్లో ఉడకనిచ్చేసి కొంచెం మెత్తబడ్డాక అంటే మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటే ఎట్లా మగ్గుతుందో అట్లా అయిన తర్వాత చల్లారాక పొట్టోలు చేసుకొని ఇట్లా ఉల్లిపాయలు పచ్చెనగపప్పు అన్నీ తాలింపు పోపు మనం ఏదైతే తయారు చేసుకుంటామో అట్లా. అయితే నేను చూపించింది ఏంటంటే వెల్లుల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. అల్లము వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసి పచ్చెనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ టమాటా అన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత ఏదైతే ఉడకబెట్టుకున్నటువంటి జలుబు బాగా చేసిందండి. ఉడకబెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలు చూసారా, చక్రాల్లాగా కోసుకున్నాను. జనరల్గా ఏంటంటే మనం పచ్చికాయలు ముక్కలు కోసి తారింపులు వేస్తే గట్టిగా అయిపోతుంది కూర, ఎందుకో తినాలనిపించదు చల్లారిపోతే. కానీ ఇది మాత్రం కూర భలే బాగుందండి, ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా మెత్తగా ఉందన్నమాట. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏంటంటే సేమ్ బంగాళదుంపలాగానే చెక్కుతోనే సగానికి కోసి కాయని అది అవి అది క్లిప్ తీయలేదు, అసలు పెడదాం అనుకోలేదు. సో అందుకని నేను తీయలేదు అనమాట. అలా ఉడకబెట్టుకొని కోసుకున్న దాన్ని చక్కగా అదిగో తాలింపులో వేసుకొని మెత్తగా అయిపోయిన తర్వాత కారం ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా వేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది అనమాట నా వీడియో. నేను మొన్న పెట్టిన డ్రిప్పు అనేది చూశారు కదా, డ్రిప్ వీడియో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నా, అలాగే అయిపోతుంది. తీసిన వీడియోలే ఉన్నాయి కానీ కొంచెం బిజీ అవటం వల్ల పెట్టలేకపోతున్నాను అనమాట. కానీ కూర మాత్రం ఇలా చేస్తే చాలా బాగుందండి. నేను వాయిస్ ఇవ్వటం ఇబ్బంది అని చెప్పేసి చెప్పలేకపోతున్నాను, జలుబు బాగా చేసింది అనమాట. సో అందుకని చూడండి వీడియో అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. ముక్కలు ఇంకొంచెం షైనింగ్ కనిపించడం కోసం కొంచెం పంచదార వేసాం ఉప్పు కంటే ముందు కూడా. ఉప్పు వేసాక వేసే ముందో కానీ చిటికడ పంచదార కూడా వేసా, దానివల్ల అరటికాయ ముక్కల నుంచి కొంచెం ఆ షైనింగ్ అనేది వస్తుంది అనమాట. అరటి ముక్కలు కాయని ఏం లేదండి, బాగా ఉడకబెట్టుకోవాలంటే మెత్తగా దూదిలాగా అయిపోవద్దు. తొక్క మాత్రం మామూలుగా మనం ఒలుచుకోవటమే, బంగాళదుంపకి ఎలా అయితే ఒలుస్తామో అలా ఒలుచుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసినప్పుడు కొంచెం ఇంకా రికమెండ్ అవుతుంది నా వీడియో. సో ఫ్రెండ్స్ బాయ్ అండి. కొంచెం జలుబు వల్ల చెప్పలేకపోతున్నాను, చెప్తున్నాను కదా, కాన్సన్ట్రేషన్ కుదరలేదు అందులో ఈ మధ్యన. అందుకనే శనివారం పెట్టాలనుకున్న వీడియో ఈరోజు పెట్టాను అన్నమాట.